వైకాపా నాయకులకి ఈ లోకేష్ సవాల్ ఇస్తున్నారు మీరు 15 మంది రండి ఈ లోకేష్ సింగల్ గా వస్తాడు టైం డేట్ మీరు నిర్ణయించండి కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చిత్తూరు జిల్లాలో వైకాపా నలుగురు మంత్రులకు అవకాశం ఇచ్చింది మొదటి వ్యక్తి సంద్రపీఎం సన్నాసి పాకాట క్లబ్లు గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు ఆ సంద్రపీఎం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసన సభ సాక్షిగా అవమానించాడు ఆ సన్నబియం సన్నాసికి చెప్తున్నా బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపిచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు రాముడు తల నరుకుతే ఏకంగా నవ్వుకునే వాడిని దేవదాయ శాఖ మంత్రి చేశాడు ఈ సైకో జగన్ మాడిపోయిన పల్లికి దేవదాయ శాఖ అభివృద్ధి చేస్తారు రాదు గాని అక్కడున్న కొబ్బరి చిప్పలి దొంగతనం మట్టుకు అద్భుతంగా చేశాడు ఇంకొక ఆయన పనికిమాలిన నాని అందుకే పదవి పోయింది అధికారులు అంతు చూస్తాడంట జగన్ ఇంటి ముందల ధర్నా చేస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఏకంగా పదవి పోయింది ముగ్గురు మంత్రులు పోయారు ఇప్పుడు నాలుగో వ్యక్తి వచ్చాడు అతని పేరే జోకర్ జోగి ఏంటది జోకర్ జోగి ఒక్క ఇల్లు కట్టలేడు జోకర్ జోగి కన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తాడంట రా బిడ్డ రా ఇప్పుడు రా ఎవరు లేనప్పుడు కాదు దమ్ము ధైర్యం ఉంటే డేట్ చెప్పిరా ఎట్లయితే మీ పిల్ల సైకోల్కి ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామో ఆ ట్రీట్మెంట్ మీకు ఇప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా తెలుపుతున్నా తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య గారు దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చేయం ఈ పిల్ల సైకో ఒక మహానటుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లోకి వచ్చి సార్ 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 అన్నాడు గౌరవంగా కూర్చో అయ్యా అంటే లేడ్లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు ఏకంగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది అది ఎందుకో తెలుసా ఆనాడు సంద్రపీఎం సన్నాసి పోయాడు ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది అతని పేరే వంశీ ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు
ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు. ఈ పిల్ల సైకో, ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం, నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు జరుగుతుందా? ఎక్కడ ఎక్కడ ఓ నిన్న గుడివాళ్ళ ట్రాఫిక్ జామ్ అయింది అదేనా? అవును, అదే లోకేష్ అనేవాడు ఎవడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే ఏం చేస్తాడు జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీకి? వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం అదో పదవా కాదా? టీడీపీ జాతీయ, అసలు టీడీపీ జాతీయ పార్టీనా? అదో బోగస్. పక్క తెలంగాణలో పోటీ చేద్దా? ఆంధ్రప్రదేశ్లో 170 సీట్లే పోటీ చేస్తా. దమ్ము లేనటువంటి, వేధవులు ఉన్నటువంటి పార్టీ అది. ఇంకా అది ఒక జాతీయ పార్టీ, దానికి ఇంకా పక్క రాష్ట్రాల్లో పోటీ చేయడం, దానికి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆడు మా గురించి మాట్లాడతాం. ఒక మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, క్యాండిడేట్ మీద ఓడిపోయినటువంటి బాల్ బచ్చగాడు, ఆడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, మేము దాని మీద స్పందించుతాం. ఇవన్నీ అవసరమా? ఆ జాతీయ అధ్యక్ష, జాతీయ కార్యదర్శి సర్పంచ్ ఎన్నికల్లో కూడా, ఉప ఎన్నికల్లో కూడా ఎన్ని 64 ఎన్నికలు జరిగితే ఎన్ని గెలిచింది? 10 అంటే 175 గెలిచారంట సార్? అవునయ్యా, 64 గెలిస్తే 10 గెలిచింది. 175 ఎన్నికలు జరిగితే ఎన్ని గెలుస్తారు? 22 గెలుస్తారు సేమ్, అంతే కదా? ఇప్పుడు 64 సర్పంచ్లు జరిగితే 10 గెలిచారు, 175 జరిగితే ఎన్ని గెలుస్తారు? మళ్ళీ ఆ 23 24 వస్తాయి. నువ్వే చెబుతున్నావు కదా సమాధానం, నువ్వే క్వశ్చన్ అడుగుతున్నావు సమాధానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నాడు, ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఏం చేశాడు గుర్తుందా? ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళి ఇక్కడ నేను ధర్నా చేస్తున్నా, నేను కింద కూర్చున్నా, తమాషాలు చేస్తున్నారా, మా ఓట్లు ఏంటి? వాడే అధికారులు ఉన్నా మేము ఓట్లు తొలగించాం. ఇప్పుడు మేము అధికారులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు, పవన్ కళ్యాణ్ నమ్ముకోవాలా, ఓట్లు తొలగించే వాళ్ళని నమ్ముకోవాలా, నరేంద్ర మోడీ గారిని నమ్ముకోవాలా, పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు నమ్ముకొని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. ఎవడు ఓటు ఎవడికి వేస్తాడు ఎడ తెలుస్తాడు? టీడీపీ సానుభూతి పాడో, చంద్రబాబు సానుభూతి పాడో, లేకపోతే ఇటు పెద్ద యదవాన్ని వదిలేసి నాగమల్లె వంశీలాగా వచ్చి వైసీపీలో చేరతాడు ఎలక్షన్ టైంకి, ఎడ తెలుస్తుంది? ఎవడు మొహం మీద ఓటర్ లిస్టులో రాసిడదు ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశం అని. 10 ఓట్లు తీసేస్తే దాంట్లో 6 మాగి ఉంటాయి, 4 ఆడి ఉంటాయి. ఎందుకంటే 60% ఓటింగ్ మాది కాబట్టి.